అహ్మదాబాద్ లో టెర్రర్ టెన్షన్. విజయవాడ పెట్రోల్ బంకులపై పోలీసుల ఉక్కుపాదం. ఆదిలాబాద్ లో రోడ్డెక్కిన పత్తి రైతులు. ఇలాంటి వార్తల్ని 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూద్దాం. లోక్సభ ఎన్నికల వేళ 4 ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడడం తీవ్ర సంచలనంగా మారింది. గుజరాత్ లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లో 4 ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారులు అరెస్ట్ చేశారు. స్పెషల్ ఆపరేషన్ చేపట్టి 4 ఉగ్రవాదులను అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లో పట్టుకున్నారు. ఈ 4 ఉగ్రవాదులు శ్రీలంకకు చెందిన పౌరులని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ 4 ఉగ్రవాదులు శ్రీలంక నుంచి మొదట చెన్నై ఎయిర్పోర్ట్ కు చేరుకుని ఆ తర్వాత అక్కడి నుంచి అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ క్రమంలోనే వారి కదలికలకు సంబంధించిన సమాచారం రావడంతో గుజరాత్ ఏటీఎస్ అధికారులు వారిని అరెస్ట్ చేశారు. అసలు గుజరాత్ లో వీళ్ళ ప్లాన్ ఏంటి, ఎందుకు వచ్చారు, ఏమైనా ఉగ్రదాడికి స్కెచ్ వేశారా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. ఈసీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ బాటిల్స్ లో పెట్రోల్ డీజిల్ విక్రయిస్తున్న విజయవాడలోని పలు పెట్రోల్ బంకులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. పక్కా సమాచారంతో బంకుల్లో తనిఖీలు చేపట్టిన పోలీసులు యాజమాన్యాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు పల్నాడు జిల్లాలో ఈసీ రూల్స్ ని పెట్రోల్ బంక్ యాజమాన్యాలు పక్కగా పాటిస్తున్నాయి. లూజ్ ఆయిల్ దొరకదంటూ బంకుల బయట ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈసీ ఆదేశాలను గౌరవిస్తూ పెట్రోల్ బంక్ సిబ్బందికి సహకరించాలని కోరారు. ఇక ఏపీలో ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనలు దృష్టిలో పెట్టుకుని ఈసీ లూజ్ ఆయిల్ విక్రయించొద్దని ఆదేశించింది. ఇక ఈసీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ విక్రయాలు జరుపుతున్న బంకులపై కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు. ఏపీలో ఎన్నికల వేళ జరిగిన హింసను ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుంది. పలువురు అధికారులపై చర్యలు చేపట్టింది. కొందరిని సస్పెండ్ చేయగా మరికొందరిని బదిలీ చేసింది. కౌంటింగ్ పూర్తయ్యే వరకు ఎలాంటి ఘటనలకు అవకాశం లేకుండా పోలీసు యంత్రాంగం వ్యూహాత్మకంగా వ్యవహరించాలంటూ ఆదేశించింది. అందులో భాగంగానే సస్పెండ్ చేసిన అధికారుల స్థానంలో కొత్త వారిని నియమించింది ఈసీ. ఈ మేరకు డీఎస్పీలుగా 5 ఇన్స్పెక్టర్లుగా 7 నియమిస్తూ సీఈఓ నిర్ణయం తీసుకుంది. నర్సరావుపేట డీఎస్పీగా ఎం సుధాకర్రావు, గురజాల డీఎస్పీగా సిహెచ్ శ్రీనివాసరావు, తిరుపతి డీఎస్పీగా రవి మనోహరాచారి, తాడిపత్రి డీఎస్పీగా జనార్దన్ రాయుడు, తిరుపతి స్పెషల్ బ్రాంచ్ కు ఎం వెంకటాద్రి నియమిస్తూ సీఈఓ ఉత్తర్వులు వెలువరించింది. హైదరాబాద్ నుంచి ఏపీకి భారీగా డబ్బులు తరలిస్తున్నారన్న సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు కృష్ణా జిల్లా గరికపాడు చెక్పోస్టు వద్ద ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో టీడీపీ సీనియర్ నేత తొండపు జగన్మోహన్రావు కారులో తరలిస్తున్న 68 లక్షల రూపాయల నగదును పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ నుండి ఏపీలోని లింగాల గ్రామానికి వెళ్తున్నట్లు గుర్తించారు. అయితే నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో నగదును సీజ్ చేశారు పోలీసులు. కారును కూడా స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. అలాగే డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీలో పార్టీల గెలుపుపై బెట్టింగులు జరుగుతున్న నేపథ్యంలో ఈ డబ్బు తరలిస్తున్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏపీలో ప్రజలకు ప్రైవేట్ హాస్పిటల్లో కార్పొరేట్ వైద్య సేవలు ఈ నెల 22 నుంచి నిలిపేస్తున్నట్లుగా ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. పేదలకు ఉచితంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తోంది. అయితే మే 22 బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ సేవలను కొనసాగించలేమని ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం ప్రభుత్వానికి లేఖ ద్వారా విన్నవించుకుంది. ఈ పథకం ద్వారా 2023 ఆగస్టు నెల నుంచి వైద్య సేవలు అందించినందుకు గాను ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులు 1500 కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. వాటిని చెల్లించకపోవడం వల్లే ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రకటిస్తూ ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా తెలియజేసింది. వానాకాలం సీజన్ ప్రారంభం కానేలేదు. అప్పుడే ఆదిలాబాద్ పత్తి రైతులను విత్తన కొరత వేధిస్తోంది. డిమాండ్కు తగ్గట్లుగా విత్తనాల సప్లై లేకపోవడంతో పత్తి రైతులు రోడ్డెక్కుతున్నారు. డిమాండ్ ఉన్న పత్తి విత్తనాలు వ్యాపారులు బ్లాక్ మార్కెట్ కు తరలించి కొరత సృష్టిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 1-2 రోజులు మాత్రమే అమ్మకాలు జరిపి విత్తనాలు అయిపోయాయంటూ విత్తన విక్రయదారులు చేతులెత్తేస్తుండటంతో రైతులు భగ్గుమంటున్నారు. రాశి 659 రకం పత్తి విత్తనాల కోసం జిల్లా రైతులు ఆందోళనకు దిగుతున్నారు. ఉదయం నుంచి షాపుల ఎదుట పడిగాపులు కాసినా విత్తనాలు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట రైతులకు అధిక ధరలు కమ్ముకునేందుకు విత్తనాలు బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారని రైతులు చెబుతున్నారు.